హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. సాధారణంగా మనం ఎవరినైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు లేదా మన గురించి అందరూ మంచిగా అనుకోవాలి అంటే మాత్రం స్మార్ట్గా అనుకోవాలి, ఇష్టపడాలి అని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారు మీపైన మంచి అభిప్రాయం కలగాలంటే, అంతేకాకుండా మళ్ళీ వారు మనని కలవాలి, మనతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మాత్రం కేవలం 90 సెకండ్లలో మనం ఎదుటివారిని అట్రాక్ట్ చేసుకోవచ్చు. అదేలాగో మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మరి మొదటి 90 సెకండ్లో ఎవరైనా ఎదుటి వ్యక్తి మనపైన ఏ విధమైన అభిప్రాయం అనేది కలుగుతుందో, తర్వాత ఫర్దర్ రిలేషన్లో కూడా మనపై వారికి అదే అభిప్రాయం అనేది ఉంటుందంట. అంటే మన గురించి వారి మెదడులో ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. మరి లైకబుల్ పర్సన్స్ యొక్క క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వారు ఓపెన్నెస్గా, వెల్కమింగ్గా ఉంటారు, సిన్సియర్గా, నీట్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్పష్టంగా వారిలో కనిపిస్తుంది. మరి కొన్ని అంశాలు ఎదుటివారు మనను ఇష్టపడేలా చేస్తాయి. సాధారణంగా మనం ఏదైనా ప్రోగ్రాం అయినా షో అయినా చూస్తున్నప్పుడు మనకు కొంతమంది నచ్చుతుంటారు, మరికొందరు నచ్చరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కామెడీ షో చూస్తున్నాం అనుకుందాం. కొందరిని చాలా ఇష్టపడతాం, మరికొందరిని అంతగా ఇష్టపడం. మరి వారికి చాలా టాలెంట్ ఉన్నప్పటికీ మరి కొంతమందినే మనం ఇష్టపడడం వెనుక కారణం ఏంటంటే, కొందరిని చూస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మన మెదడులో కలుగుతాయి. అందువల్లనే మనం వారిని ఇష్టపడడం అనేది జరుగుతుంది. మొదటి 90 సెకండ్లు ఎదుటి వారికి మనం నచ్చకపోతే, మనం మాట్లాడే విధానం, ప్రవర్తన వారికి బోరింగ్గా అనిపిస్తే, ఇక వారు తర్వాత కూడా మనతో ఏదో క్యాజువల్గా ఇబ్బందిగా మాట్లాడతారు. ఇక మనం ఎవరినైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా గమనిస్తారు. దీంతో మనుషుల యొక్క నేచర్, బాడీ లాంగ్వేజ్, హైజీన్, మీ కళ్ళు మరియు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎదుటి వ్యక్తికి మీపైన ప్లెజెంట్ మరియు ఓపెన్నెస్ ఫీలింగ్ని కలిగిస్తుందా లేదా అనేది ఎంతో ముఖ్యమైన అంశం. అందుకే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ బ్రెయిన్ని కూడా సిన్సియర్గా ఎదుటివారితో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా చేయాలి. అప్పుడే వారు కూడా మీపైన, మీ మాటలపైన ఇంట్రెస్ట్ను చూపిస్తారు. ఇక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కామన్ థింగ్స్ అనేవి మాట్లాడుకుంటే ఫర్దర్ రిలేషన్ అనేది మెయింటైన్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. మొదట వారికి నచ్చిన అంశాల గురించి మాట్లాడమనుకోండి, తర్వాత వారు మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఆ విధంగా రిలేషన్ మెయింటైన్ కావడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఒకవేళ మనం ఎదుటివారితో మాట్లాడినప్పుడు మొదటి 90 సెకండ్లు ఎదుటివారికి మనం నచ్చకపోతే, మన మాటలు, మన ప్రవర్తన అనేవి వారికి బోరింగ్గా అనిపిస్తే, తర్వాత కూడా వారు మనతో మాట్లాడడానికి అంత పెద్దగా ఇష్టపడరు. మరి మాట్లాడేటప్పుడు తప్పకుండా ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నిజాయితీ లేనివారు, చెడు ఆలోచన ఉన్నవారే ఐ కాంటాక్ట్ను మెయింటైన్ చేయలేకపోతారు అనే అభిప్రాయం ఉంది. కావున మీ సిన్సియారిటీ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ను మెయింటైన్ చేయాల్సిందే. దాంతోపాటు ముఖంలో చెరగని చిరునవ్వు, అదేనండి స్మైలీ ఫేస్ ఉండాలి. అప్పుడే వారికి మీ మీద పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా ఎదుటివారి మాటలకు మధ్యలో అడ్డుపడకుండా శ్రద్ధగా వినాలి, సరిగ్గా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. మరి అంతేకాకుండా ఎదుటి వ్యక్తికి చిరునవ్వుతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అదేనండి హలో ఐఎమ్ సో అండ్ సో అని మీ పేరును పరిచయం చేసుకోవాలి. అప్పుడు వారు కూడా వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్తారు, అదే వారి పేరును. ఈ విధంగా సంభాషణ అనేది ప్రారంభం అవుతుంది. మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు మన యొక్క వస్త్రధారణపై, మన యొక్క హైజీన్పై ఎంతో శ్రద్ధను చూపించాలి. దుస్తులను, ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ను, మాట్లాడే విధానాన్ని, బాడీ లాంగ్వేజ్ని తప్పకుండా గమనిస్తారు కాబట్టి మనం వాటిపైన ఫోకస్ చేసి ఎదుటివారికి సదాభిప్రాయాన్ని కలిగించే విధంగా ఉండాలి. అంటే మనం మొదటి 90 సెకండ్లు ఎదుటివారికి సదాభిప్రాయాన్ని గనక కలిగిస్తే, తర్వాత రిలేషన్లో వారికి మనపైన మంచి అభిప్రాయం అనేది కలిగి మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ, లేదా వ్యాపార రంగంలో, లేదా ఒక కొలీగ్గా అయినా సరే మనతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి వారు ఇష్టాన్ని చూపిస్తారు. మరి ఈ విధంగా అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందంట. కామెడీ షో చూస్తున్నప్పుడు కొందరు యాక్టర్స్ని కొందరు ఇష్టపడడం, మరి ఎంతో టాలెంట్ ఉన్నా మరికొందరిని ఇష్టపడకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదట వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా ఆడియన్స్ను ఆకట్టుకోవడం జరిగింది. అందువలన వారికి అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. మరి లైకబుల్ పర్సన్స్ కావాలంటే మనలో వెల్కమింగ్నెస్ అనేది, ఓపెన్నెస్ అనేది ఉండాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, హైజీన్ అనేది ఎంతో ముఖ్యం.
అంతేకాకుండా స్మైలీ ఫేస్, రూడ్నెస్ అనేది అస్సలు ఉండకూడదు. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారు మాటలను ఇంట్రెస్టింగ్గా విన్నట్టుగా వినాలి. మరి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మనం ఎదుటివారిలో సదాభిప్రాయాన్ని కలిగించి మొదటి 90 సెకండ్లోనే వారిని మన వైపు అట్రాక్ట్ చేసుకోవచ్చు. మరి ప్రస్తుత సోషల్ లైఫ్లో ఇదెంతో ముఖ్యం. మనం ఒక ఆఫీస్లో ఉద్యోగిగా రాణించాలన్నా, వ్యాపారంలో ఎదుటివారిని ఆకట్టుకొని మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన పర్సనల్ రిలేషన్స్లో రిలేషన్లని మెయింటైన్ చేయడానికి, మరీ ముఖ్యంగా మనపై మనకే మంచి సదాభిప్రాయం కలగాలంటే ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనపైన కూడా ఎదుటివారికి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.